ఆధ్యాత్మిక గురువు డేరా సచ్చాసౌద అధిపతి గుర్మీత్ రామ్ రహీం సింగ్ సిర్సా నుంచి పంచకులలోని సిబిఐ న్యాయస్థానానికి వందలాది కార్లతో కాన్వాయ్లో బయలుదేరారు. కాసేపట్లో కోర్టుకు చేరుకోనున్నారు. హత్య అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న గుర్మీత్ కేసులో సిబిఐ కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. వాళ్ళ అటు పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో గుర్మీత్ మద్దతుదారులు కోర్టుకు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రహదారులపై ఎటువైపు చూసినా ఆయన మద్దతుదారులే కనిపిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తీర్పు వెలువడే అవకాశాలున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఇప్పటికే పోలీసులు, ఆర్మీ, పారామిలిటరీ బలగాలు రంగంలోకి దిగాయి. పంజాబ్, హర్యానాకు వచ్చే 200 రైలు సర్వీసులను రైల్వే శాఖ అధికారులు రద్దు చేశారు. 2 రాష్ట్రాల్లో అప్రకటిత బంద్ నడుస్తోంది. చాలా ప్రాంతాల్లో 144 సెక్షన్ నడుస్తోంది. గుర్మీత్ సింగ్ కు వ్యతిరేకంగా ఒకవేళ తీర్పు వస్తే గనక చాలా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అతని భక్తులు చాలా మంది ఉన్నారు, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో అతని ఫాలోవర్స్ ఉన్నారు. వారంతా కూడా ఆందోళన చేపట్టే అవకాశం ఉంది. అది హింసాత్మక ధోరణిలో ఉండే అవకాశం కూడా ఉండడంతో కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. అప్రకటిత కర్ఫ్యూ నడుస్తూ ఉంది. రామ్ రహీం గుర్మీత్ సింగ్ మీద 2 అత్యాచార కేసులు, 1 మర్డర్ కేసు ఉంది. ప్రస్తుతం అత్యాచార కేసుకు సంబంధించి కోర్టు ఈరోజు తీర్పు ఇవ్వనుంది. వందలాది వాహనాల్లో అట్టహాసంగా వెళ్తూ ఉన్నాడు రామ్ రహీత్ గుర్మీత్ సింగ్ కోర్టుకి. ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఆయన కాన్వాయ్ వందల సంఖ్యలో ఉన్నాయి కార్లు. సమయం దగ్గర పడుతున్న కొద్దీ హర్యానాలో టెన్షన్ పెరుగుతోంది. కోర్టు తీర్పు ఏం చెబుతుందో ఉన్న సస్పెన్స్ కొందరిదైతే జడ్జిమెంట్ బాబాకు వ్యతిరేకంగా వస్తే ఏం కొంపలు మునుగుతాయోనని అధికారులు వర్రీ అవుతున్నారు. ఇప్పటికే సిర్సా నుంచి గుర్మీత్ సింగ్ భారీ కాన్వాయ్తో కోర్టుకు బయలుదేరారు. దారి పొడవునా పెద్ద ఎత్తున అభిమానులు, భక్తులు గుమిగూడుతున్నారు. ఆయన అడ్డుకుని కోర్టుకు వెళ్లొద్దని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. బాధిత కుటుంబాలు ఆయనకు శిక్ష పడాలని కోరుకుంటుండగా భక్తులు మాత్రం తమ దేవుడికి హాని జరిగితే ఊరుకునేది లేదంటున్నారు. హర్యానా, పంజాబ్, అలాగే ఉత్తరప్రదేశ్లోని కొన్ని జిల్లాల ప్రజలు ఈయనకు భక్తులుగా ఉన్నారు. కొంతమంది వీరభక్తులుగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. చదువు లేనివారు, అలాగే వ్యవసాయదారులు, దినసరి కూలీలు ఈయన భక్తుల్లో సింహభాగం ఉంటారు. ఆయన పంథ అంతా వేరేగా ఉంటుంది. రామ్ రహీం గుర్మీత్ సింగ్ డేరా సచ్చా సౌద వ్యవస్థాపకుడు, మోడర్న్ బాబాగా పేరు పొందారు ఆయన. మోడర్న్ దుస్తులు ధరిస్తూ, మోడర్న్ కార్లలో తిరుగుతూ ఆయన తన భక్తిభావాన్ని చాటుతూ ఉంటారు. తన ఆధ్యాత్మిక సమావేశాలకు హాజరవుతూ ఉంటారు. ఆయనపై 2 రేప్ కేసులు, 1 మర్డర్ కేసు ఉంది. ప్రస్తుతం 1 రేప్ కేసుకు సంబంధించి అతనికి తీర్పు వెలువడే రోజు ఈరోజు. దీంతో పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాయి 2 రాష్ట్రాలు, హర్యానా అలాగే పంజాబ్. ఈ 2 రాష్ట్రాల్లో ఆయన భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇప్పటికే ఆయన భక్తులు రోడ్ల మీదకు చేరుకుంటూ ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రస్తుతం ఆయన వెళ్లే కోర్టు దారికి చేరుకుంటూ ఉన్నారు. ఆయన కాన్వాయ్కి ఇరువైపులా భక్తులు ఆయన వెళ్ళొద్దంటూ ఆపుతున్నటువంటి పరిస్థితి. కొద్ది రోజుల నుంచి రోడ్ల మీదే ముఖాం వేసి ఆయన కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఆయనకు వ్యతిరేకంగా ఒకవేళ తీర్పు వస్తే ఏం జరుగుతుందనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతుంది 2 రాష్ట్రాల్లో. దీంతో పారామిలిటరీ బలగాలు, ఆర్మీ, పోలీసులు అందరూ కూడా భారీ స్థాయిలో మోహరించారు. చాలా చోట్ల 144 సెక్షన్ కొనసాగుతోంది. చాలా చోట్ల అప్రకటిత కర్ఫ్యూ నడుస్తున్నటువంటి పరిస్థితి. హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. హింస ప్రజ్వరిల్లే అవకాశం ఉంది. రామ్ రహీం గుర్మీత్ సింగ్ మొదటి నుంచి కూడా వివాదాస్పద వ్యక్తి, కానీ అతనికి అదే సంఖ్యలో ఫాలోవర్స్ ఉండడం కూడా గమనార్హం. చదువుకోని వాళ్ళు, అలాగే కూలీలు ఎక్కువ సంఖ్యలో ఈయన ఫాలోవర్స్గా ఉంటారు. ఆధ్యాత్మిక గురువుగా అతను కొనసాగుతున్నటువంటి పరిస్థితి.
సెల్ఫీలు దిగుతూ మోడర్న్ దుస్తులు ధరిస్తూ ఈయన పంధా ఉంటుంది. డేరా సచ్చా సౌద వ్యవస్థాపకుడు రామ్ రహీం గుర్మిత్ సింగ్. డేరా సచ్చా సౌద చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ మీద నమోదైన కేసుపై ఈరోజు సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పనుంది. అయితే తీర్పు తమకు అనుకూలంగా రాకుంటే గుర్మీత్ బాబా భక్తులు విధ్వంసం సృష్టించవచ్చనే ఆందోళన అటు హర్యానా ఇటు పంజాబ్ రాష్ట్రాలను కలవర పెడుతోంది. వెన్నునొప్పి ఉన్నా తాను కోర్టుకు వస్తానని డేరా చీఫ్ ట్వీట్ చేయడంతో ఆయన ఆరోగ్యంపై భక్తులు ఆందోళన వ్యక్తమవుతోంది. అందరూ శాంతియుతంగా ఉండాలని డేరా చీఫ్ తన అనుచరులకు ఇప్పటికే సందేశం ఇచ్చిన కర్రలు ఆయుధాలతో బాబా అనుచరులు హంగామా చేస్తూ ఉన్నారు. వెన్నునొప్పితో ఉన్నా నేను కోర్టుకు హాజరవుతున్నానంటూ నిన్న ట్వీట్ చేశారు ఆయన. ఆయన ట్వీట్ చేయడంతోనే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంతటి మోడర్న్ బాబాను. స్పోర్ట్స్ కార్లో తిరుగుతూ ఉంటారు, స్పోర్ట్స్ దుస్తులు మోడర్న్ దుస్తులు ధరిస్తూ ఉంటారు, రకరకాల ఆభరణాలను ధరిస్తూ ఉంటారు, విదేశీయులతో అలాగే తన భక్తులతో సెల్ఫీలు దిగుతూ ఉంటారు. ప్రధానంగా యూత్కి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. బాబా భక్తులు మాత్రం తీర్పు ఎలా ఉంటుందోనని ఆందోళన పడిపోతున్నారు. పంచకులలో గుర్మీత్ వీరభక్తులు లక్షన్నర మంది కోర్టు ఇవ్వబోయే తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సిరిసా ప్రాంతంలో దాదాపు 100,000 మంది రాత్రి నుంచి తిండి నిద్ర మానేసి కూర్చున్నారు. వీటిలో చాలామంది దగ్గర ఆయుధాలు కూడా ఉన్నాయి. కొందరు రాడికల్ భక్తులు పెట్రోల్ డీజిల్ను నిల్వ చేస్తున్నారు. తీర్పు ప్రతికూలంగా వస్తే విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నారు. గంట గంటకు పంచకులకు వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే రైల్ సర్వీసులను నిలిపివేసినటువంటి పరిస్థితి, పంజాబ్ హర్యానాకు వచ్చే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రైల్ సర్వీసులను రైల్వే శాఖ నిలిపివేసింది. అలాగే సోషల్ నెట్వర్కింగ్ ఇంటర్నెట్ సర్వీసులను కూడా అక్కడ నిలిపివేసినటువంటి పరిస్థితి. అయినా కూడా 100,000 సంఖ్యలో వెర్రి భక్తులు అక్కడికి చేరుకున్నారు. చాలామంది కర్రలతో రాడ్లతో అక్కడ కాపుగాసినటువంటి పరిస్థితి, పెట్రోల్ డీజిల్ నిల్వ చేసుకున్నటువంటి పరిస్థితి. దీంతో ఇరు ప్రభుత్వాలు జాగ్రత్త పడ్డాయి. పారామిలిటరీ బలగాలను, కేంద్ర బలగాలను, ఆర్మీని అలాగే పోలీసులను భారీ సంఖ్యలో మోహరించారు. 144 సెక్షన్ కర్ఫ్యూలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కేంద్రీయ బలం కి ఓర్ ఆ గయి హై, స్టాండ్ బై హై, ఔర్ ఆప్ దేఖ్ రహే హై చారో తరఫ్ లోగ్ జో హై వో బైఠే హై. ఆర్మీ కా ఫ్లాగ్ మార్చ్ కి బాత్ కహీ జా రహీ థీ, ఫ్లాగ్ మార్చ్ కరాయా జాయేగా ఔర్ స్టాండ్ బై హై, బిల్కుల్ హమారే సాథ్ హీ హై. సర్, బాబా జీ కహాన్ తక్ పహుంచే జీ? కాఫిలా చల్ రహా హై, జో కాఫిలా జో చల్ రహా హై ఉన్కా కాఫిలే కో హమ్ కమ్ కర్నే కి కమ్ కరేంగే రాస్తే మే ధీరే ధీరే. సర్, ఆప్ నే కల్ కహా థా కి సర్ కితే లోగ్ జో దేఖో ఆప్ ఆప్ హమారే పే విశ్వాస్ రఖే, జో గాడియాన్ ఆ రహీ హై ఉస్కో. ఒకవేళ తీర్పు గుర్మీత్ సింగ్ కు వ్యతిరేకంగా వస్తే పంజాబ్ హర్యానాలో శాంతి భద్రతలు అదుపు తప్పడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వాలు హై సెక్యూరిటీని ఏర్పాటు చేశాయి. కేంద్ర ప్రభుత్వం కూడా రెండు రాష్ట్రాల్లో అదనపు బలగాలను మోహరించింది. తీర్పు సందర్భంగా 3 రోజుల ముందు నుంచే పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో 144 సెక్షన్ అమల్లో ఉంది. తీర్పు వెలువడే పంచకుల కోర్టు వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గుర్మీత్ రామ్ రహీం సింగ్ పై 2 రేప్ కేసులు, ఓ మర్డర్ కేసు ఉన్నాయి. 1999లో ఇద్దరు మహిళా భక్తులపై అత్యాచారం చేశారన్న ఆరోపణలు రామ్ రహీం ఎదుర్కొంటున్నారు. 2002లో ఓ న్యూస్ రిపోర్టర్ మర్డర్ కేసులోనూ ఆయన హ్యాండ్ ఉందన్న కేసు ఉంది. వీటిపై 2002 నుంచి సిబిఐ విచారణ చేస్తోంది. ఈ కేసులపై ఈరోజు ప్రత్యేక కోర్టు తీర్పు ఇవ్వనుంది. 2002 నుంచి ఆయన మీద ఆరోపణలు ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వం కూడా ఆయన వైపు చూసేందుకు కానీ ఆయన మీద యాక్షన్ తీసుకునేందుకు కానీ సాహసించలేదంటే రామ్ రహీం గుర్మీత్ సింగ్ శక్తి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయనంటే భక్తులకు ప్రాణం. తమ దేవుడు తప్పు చేశాడంటే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. మా బాబా తప్పు చేయడం ఏంటని ఎదురు ప్రశ్నిస్తున్నారు వారు. కానీ పిలుపు రావడంతో ఆయన కోర్టుకు వెళ్ళక తప్పలేదు. అందుకే ఆ దృశ్యాలను చూడలేని భక్తులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వీరు మా బాబా తప్పు చేయడం ఏంటి అంటూ బాబా అంటూ ఏడుపులు పెడబొబ్బులు పెడుతున్నారు. కోర్టుకు వెళ్ళొద్దంటూ విన్నపాలు వేడుకోళ్లు చేస్తున్నారు. కానీ చట్టానికి ఎవరైనా ఒకటే. డేరా సచ్చా సౌద అధిపతి గుర్మీత్ రామ్ రహీం సింగ్ కోర్టుకు వెళుతున్న సందర్భంగా జరిగిన హంగామా హైడ్రామా ఇదంతా. వద్దు బాబా వద్దంటూ ఆయన కాన్వాయ్
వెళ్లే దారిలో అనుచరులు భక్తులంతా గగ్గోలు పెట్టారు. మరికొంతమంది భక్తులు ఒక అడుగు ముందుకు వేసి రాళ్లు, కర్రలు, పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకున్నారు. ఒకవేళ గుర్మిత్ సింగ్ కి వ్యతిరేకంగా తీర్పు వస్తే వాటితోటి విధ్వంసం సృష్టించాలన్నది వాళ్ల ప్లాన్. అయితే రామ్ రహీం గుర్మిత్ సింగ్ కు సంబంధించి మరి కోసేపట్లో తీర్పు రానుంది. భారీ కాన్వాయ్తో దాదాపు వందల సంఖ్యలో కార్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. పంచగల కోర్టుకు ఆయన మరికొద్దిసేపట్లో చేరుకోబోతున్నారు. పూర్తి వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఏంటి హడావిడి, తీర్పు ఎప్పట్లోగా రానుంది, ఎట్లాంటి భద్రతను ఏర్పాటు చేశారు? తెలుస్తున్న వార్తలు కర్రలు, రాడ్లు, పెట్రోల్, డీజిల్ బాబా భక్తులు ప్రిపేర్ అయినట్లుగా కనపడుతోంది. ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి? హోంమంత్రిత్వ శాఖ ఇస్తున్నటువంటి అంచనా ప్రకారం ఈ రామ్ రహీం డేరా బాబా అనుయాయులుగా ఉన్నటువంటి ఈ ప్రేమీలను కొంతమంది ప్రోత్సహించి రెత్తగొడుతున్నారన్న సమాచారం వీరికి లభించింది. అందుకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా ఉభయ రాష్ట్రాలు, రెండు రాష్ట్రాలు పంజాబ్ హర్యానా, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. పోలీసు బలగాలందరినీ కూడా సంసిద్ధం చేయడం జరిగింది. అదేవిధంగా 15,000 మంది సాయుధులైనటువంటి పారామిలిటరీ దళాలను, అదేవిధంగా ఆర్మీని కూడా అక్కడ చండీగఢ్ కు 10 కిలోమీటర్ దూరం ఉంటే ఈ పంచకుల పట్టణం చుట్టుపక్కల కూడా మోహరింప చేయడం జరిగింది. పంచకులకు దారితీసే అన్ని మార్గాలను కూడా పూర్తిగా అక్కడ క్లోజ్ చేయడం జరిగింది. ఎవరు కూడా పెద్ద సంఖ్యలో గుమి కొడకుండా ఈ ప్రేమికుల ఈ బాబా ప్రేమీలంతా కూడా ఇటు పంజాబ్, హర్యానా కాకుండా ఢిల్లీ, అదేవిధంగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో, ఉత్తరప్రదేశ్, బీహార్ చెందినటువంటి రాష్ట్రాల్లో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ప్రధానంగా సమాజంలో అట్టడుగు వర్గాలైనటువంటి, బలహీన వర్గాలైనటువంటి దళితులు లాంటి వర్గాల్లో ఈయనకు చాలా అనుచరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, లక్షల సంఖ్యలో ఉన్నారు. వీరంతా కూడా బాబాని ఒక దేవుడుగానే కొలుస్తున్నారు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సాంప్రదాయంగా వచ్చినటువంటి ఈ కల్ట్ ని ప్రోత్సహిస్తున్నటువంటి చాలా మంది కూడా బడా నేతలు, రాజకీయ నాయకులు కూడా ఉన్నట్లుగా కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తీర్పు 2.5 గంటలకు ట్రయల్ కోర్టు ఇవ్వనుంది. ఈ కోర్టు తీర్పు వెలువరించిన వెనువెంటనే హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉందన్న అంశం ఉద్దేశంతోనే ఈ పారామిలిటరీ దళాలను, అదేవిధంగా సాయుధ బలగాలను, పోలీసులను, అదేవిధంగా ఆర్మీ జవాన్లను, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను కూడా వెంటనే పిలిపించడం జరిగింది. వారందరినీ కూడా వివిధ కీలకమైనటువంటి ప్రాంతాల్లో మొహరింప చేయడం జరిగింది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా హింసాత్మక సంఘటనలు జరగకుండా చూడాలన్నది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమన్వయంతో పనిచేస్తున్నాయి. 2.5 గంటలకు ఈ తీర్పు వెలువరించిన తర్వాత కొంతమేరకు ఉద్రిక్త వాతావరణం నెలకొనే ఉంది. ప్రస్తుతం కూడా ఉదయం నుంచి గత 3 రోజులుగా ఆ మాటకు వస్తే ఇక్కడ ఈ పంజాబ్, హర్యానా, చండీగఢ్ దగ్గరలో ఉన్న ఈ ప్రాంతం చుట్టుపక్కల కూడా యుద్ధ వాతావరణం కల్పించే రీతిలో పెద్ద సంఖ్యలో, వేల సంఖ్యలో జనమంతా కూడా గుమికూడటం జరిగింది. ఈ రోజుకి అది లక్ష సంఖ్య పైగానే వీరంతా ప్రేమీలంతా కూడా అక్కడ గుమికూడినట్టుగా తెలుస్తుంది. ఈ పంచకుల గ్రామానికి దగ్గరలోనే 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గగ్గరనే నదిలోనే వీరంతా కూడా కాలకృత్యాలు తీసుకుంటూ అక్కడే వంటలు చేసుకుంటూ ఎవరంతా గత 3 రోజులుగా బాబాకు ఈ తీర్పు వెలువరిస్తున్న నేపథ్యంలో ఎంతో అక్కడ బైఠాయించడం జరిగింది. కాబట్టి వీళ్ళని నిరోధించే విషయంలో తీసుకున్న చర్యలు కొంత ఆలస్యం కావడంతో వాళ్ళు గత 3 రోజుల నుంచి వీరంతా కూడా అక్కడ చేరుకోవడంతో వేల సంఖ్యలో ఇప్పటికే అక్కడ చేరుకున్నారు. వీరిని నిలువరించేందుకు కొంతమేరకు పోలీసులు అంత అప్రమత్తంగా లేకపోయారన్నది కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలించింది. కాబట్టి వెనువెంటనే పెద్ద సంఖ్యలో సాయుధ బలగాలను, ఆర్మీని, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను, పారామిలిటరీ దళాలను కూడా మోహరింప చేయడం జరిగింది. అన్ని మార్గాలను మూసేశారు. కాబట్టి ఇంకా అక్కడ పెద్ద సంఖ్యలో వచ్చేందుకు అవకాశం లేకుండా పోయింది. 27 రైళ్లను కూడా రద్దు చేయడం జరిగింది. ఇంటర్నెట్, మొబైల్ వీటన్నిటిని రద్దు చేయడం జరిగింది. ఎక్కడ కూడా సమాచారం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఎక్కడికక్కడే కట్టడి చేశారు. వచ్చి అక్కడ ఉన్నటువంటి బైఠాయించినటువంటి ప్రేమీల్లో కూడా చాలా మందిని కూడా గ్రూపులుగా విడగొట్టి అక్కడ బారికేట్లు విధించి ముళ్ళ కంచెలను ఏర్పాటు చేసి వారందరినీ కూడా పహరా కాస్తున్నారు వీరంతా కూడా. కాబట్టి చాలా ఉద్రిక్త వాతావరణం, అదేవిధంగా ఒక యుద్ధ వాతావరణం తలపించే రీతిలో ఇక్కడ చాలా భయానకమైనటువంటి వాతావరణం నెలకొంది. అంత నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇలాంటి భయానక వాతావరణం నెలకొండటంతో సాధారణ ప్రజలు కూడా వీధుల్లోకి రాలేదు. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఇతరత్ర బిజినెస్ దుకాణాలు వీటి నుండి కూడా మూసేయడం జరిగింది.
ఇది మరొక రెండు రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉంది అన్న అభిప్రాయంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. అమెరికా అన్ని రకాలుగా అన్ని చర్యలు తీసుకుంది. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి ట్రయల్ కోర్టు ఈ డేరా బాబాకు శిక్ష విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ఉద్దేశంతోనే ఈ బాబాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు, ఆయన అనుజాయులు, అనుచరులు ఈ మేరకు కొంతమందిని ప్రోత్సహించి వారిని హింసాత్మక సంఘటనలకు పురికొల్పుతున్నారన్న అభిప్రాయంతో ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి అన్ని రకాల కట్టుదిట్ట చర్యలు తీసుకున్నారు. రైట్ ప్రసాద్, సమాచారం అందుతుంది గుర్మీత్ వాహనాన్ని అంబాలాలో అతని అనుచరులు లేదంటే భక్తులు వాట్ ఎవర్ యూ సే వాళ్ళు అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. కోర్టుకు చేరుకున్నారా, వివరాలు ఏమైనా ఉన్నాయి మీ దగ్గర ఆయన ట్రావెలింగ్ సంబంధించి? చేరుకోవడానికి అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ పోలీసులు అందరినీ కూడా అడ్డు తొలగించేసి కోర్టుకు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తారు. ఒకవేళ కోర్టుకు రావడం లేట్ అయినట్లయితే కోర్టు వచ్చే ఆయన కోర్టుకు చేరుకునేంత వరకు కూడా ఈ తీర్పుని ఆపి నిలుపుదల చేసి ఆ మేరకు ఆయన వచ్చిన తర్వాతనే తీర్పును వెలువరించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి 2.5 గంటల ప్రాంతంలో ట్రయల్ కోర్టు తన తీర్పును వెలువరించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ మేరకు పోలీసులు అన్ని అడ్డులను తొలగించి ఆయన్ను బాబాను కోర్టుకు తరలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రసాద్, ఇక్కడ భిన్న వాతావరణం కనపడుతుంది. ఒక పక్కన ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వమే ఆయనకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించి ఇప్పటి వరకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి, మరో పక్కన ఇప్పుడు ఆయనకి రేప్ కేసుకు సంబంధించి తీర్పు రాబోతుంది, ఆయన మీద అనేక ఆరోపణలు, ఎట్లా చూడాలి ఈ పరిస్థితిని? వాస్తవానికి బాబా డేరాకు ఉన్నటువంటి ఫాలోయింగ్, ఆయనకున్నటువంటి అనుచరులు, ప్రేమిలు, వీళ్ళంతా కూడా భక్తులు, అనుయాయులు అంతా కూడా పెద్ద లక్షల సంఖ్యలో ఉన్నారు. తనకు ప్రాణాపాయం ఉంది అన్న అభిప్రాయాన్ని ఆసరా చేసుకుని ప్రభుత్వాలు రక్షణ కల్పిస్తాయి. ఆ మేరకు అతనుకున్నటువంటి థ్రెట్ ఏ రకంగా ఉందని ఆలోచించే ఆ మేరకు రక్షణ చర్యలు కల్పించే అవకాశం ఉంది ప్రభుత్వం. అది ప్రభుత్వం బాధ్యత కూడా. అయితే ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి న్యాయస్థానం విచారణ జరుగుతుంది, న్యాయస్థానం శిక్ష విధిస్తుంది. దీనికి దానికి పొంతన పెట్టడానికి వీల్లేదు. రక్షణ అన్నది ఏ వ్యక్తికైనా కానీ తనకు ప్రాణరక్షణ ఉందనంటే ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి అది ప్రాథమికంగా చేయాల్సిన చర్య కాబట్టి ప్రభుత్వం ఆ మేరకు రక్షణ కల్పించి ఉండవచ్చు. అదేవిధంగా న్యాయస్థానంలో ఆయన ఎదుర్కొంటుండే ఆరోపణలపై విచారణ జరిపి శిక్ష కనుక విధించినట్లయితే ఆయన శిక్షను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది బాబాలకు కానీ లేకపోతే ప్రభుత్వ అధినేతలకు కానీ లేకపోతే రాజకీయ నాయకులకు సంబంధం లేదు కాబట్టి న్యాయస్థానం శిక్షను అమలు చేయకుండా అలాంటి శిక్ష పడుతుందేమో అన్న భయంతో అనుయాయులు, ఆయనకు బాగా అనుచరకరంగా ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు ఈ రకంగా ప్రేరేపించి పెద్ద సంఖ్యలో వారందరినీ కూడా అక్కడ బైఠాయింపు చేశారన్నది ప్రభుత్వం ఉన్నటువంటి సమాచారం. కాబట్టి శిక్ష ఆరోపణలు వేరు, ఆ శిక్ష ఆరోపణలు ఎదుర్కొనేందుకు దాన్ని నిర్దోషిగా నిరూపించుకునేందుకు న్యాయస్థానాలు విచారణ, ఆయన న్యాయస్థానాలు ఇచ్చే తీర్పు ఇవన్నీ వేరు. కాబట్టి దానికి దీనికి పొంతన చూడటానికి పొంతన పోల్చి చూడటానికి అవకాశం లేదు. న్యాయస్థానం శిక్ష విధిస్తుందనే గట్టి విశ్వాసంతోనే ఈ ప్రేమీలు, ఈ భక్తులు, అనుయాయులు ఉన్నారు కాబట్టి ఆ మేరకు వీరంతా కూడా భయానకమైనటువంటి వాతావరణం సృష్టించి తీర్పును ప్రభావితం చేయాలి అన్న ఒక అభిప్రాయంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మాత్రం ప్రభుత్వం చాలా పట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఇద్దరి ప్రేమీలు ఈ భక్తులైనటువంటి యువతులపై ఆయన అత్యాచారం చేశాడని, ఒక జర్నలిస్ట్ ను హత్య చేశాడని ఆరోపణలు, తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అదే కాకుండా అనేకమైనటువంటి అరాచకాలకు పాల్పడన్న ఆరోపణలు కూడా అక్కడ పోలీసు స్టేషన్లో నమోదయ్యాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆయన పడినటువంటి ఆరోపణలు పై విచారణ జరిపి న్యాయస్థానం ట్రయల్ కోర్టు ఈ రోజు తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ఖచ్చితంగా ఆయన శిక్ష వేస్తారనే గట్టి నమ్మకం కూడా వినిపిస్తుంది. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రసాద్.